हाय फ्रेंड्स, మీరు చూస్తున్నారు ఎస్కే ఫ్రీడమ్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీవీ నుంచి హోమ్ థియేటర్ కనెక్ట్ చేయడం ఎలా అనే దాని గురించి తెలుసుకుందామండి. ఇక్కడ మనం టీవీ బ్యాక్ సైడ్ చూసినట్టయితే వీడియో ఇన్ అని చెప్పేసి రాసుంది. దాంట్లో రెడ్ కలర్ కింద ఆర్ అని, వైట్ కలర్ కింద ఎల్ అని, ఆ రెండు ఆడియో మోడ్కి సంబంధించినవని, ఎల్లో కలర్ కింద వీడియో అని అంటే వీడియోకి సంబంధించినవని మూడు సాకెట్లు ఇచ్చారు. ఆ మూడు కూడాను మనకి డివిడ్ నుంచి కానీ సెటప్ బాక్స్ నుంచి కానీ ఆడియో అనేది వీడియో అనేది టీవీకి ఇన్పుట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎలా అనుకుంటే మనకి టీవీలో బ్యాక్ సైడ్ కానీ ఆ సరౌండ్ ఏరియాలో ఎక్కడ నుంచి చూసినట్లయితే మనకి ఆడియో అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ టీవీలో చూసినట్లయితే ఇక్కడ దగ్గరలోనే పక్కలోనే ఇచ్చినాడు, ఏమని ఇచ్చినాడు, యూఎస్బి ఇచ్చినాడు. అది యూఎస్బి కానీ హార్డ్ డిస్క్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి హెచ్డిఎంఐ కేబుల్ ఇచ్చినాడు. హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకోవడానికి దాని దిగువనే డిజిటల్ ఆడియో అవుట్ బ్రాకెట్లో ఆప్టికల్ అని ఇచ్చాడు. అంటే దాన్ని ఆప్టికల్ అంటే ఆప్టికల్ కేబుల్ యూజ్ చేయాలని దాని దిగువనే ఆడియో అవుట్ అని ఇచ్చాడు. వచ్చేసరికి ఆన్లైన్లో చూసినట్టయితే మనకి 200 నుంచి 800 వరకు ఉంది. బ్రాండ్ క్వాలిటీ బట్టి ఉంటుందండి. నేనైతే 300 రూపీస్ తీసుకున్నాను. ఆప్టికల్ కేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది. టీవీ కనెక్ట్ చేయడానికి మన మొబైల్ ఇయర్ ఫోన్స్లో ఉంటుంది, జాక్ పిన్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది. దీన్ని మనం టీవీ కనెక్ట్ చేయాలి. అదేవిధంగా దీనికి రెండవ వైపు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఆప్టికల్ ఇన్పుట్ అని సౌండ్ సిస్టమ్ కానీ లేదా డివిడి కానీ హోమ్ థియేటర్ కానీ ఉన్నప్పుడు దాన్ని కనెక్ట్ చేయాలి. అది కూడా ఇది చూడండి, ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. హోమ్ థియేటర్ సిస్టమ్ ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి నేను అక్కడ స్పీకర్స్ పిన్స్ కూడా దాన్ని కనెక్ట్ చేస్తున్నాను. అలాగ వచ్చేసరికి ఇదిగో ఇక్కడ మనకి ఆడియో వీడియో అవుట్పుట్ అనేది ఉంది. అంటే దీని నుంచి మనము ఎంతమంది చెప్పినట్టు టీవీకి ఇన్పుట్ చేసుకోవచ్చు. అలానే ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇది చూడండి, ఇది చూడండి, ఇది టొషిబా హార్డ్ డిస్క్ అండి, 1 TB. ఇది టీవీకి 1 TB హార్డ్ డిస్క్ అని సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది యూఎస్బిలో కనెక్ట్ చేసుకోండి. యూఎస్బిలో కనెక్ట్ చేసుకుందాం. కనెక్ట్ అయిందండి. ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. హార్డ్ డిస్క్ ఓపెన్ అయిందండి. డివిడి పవర్ ఆన్ చేద్దాం. ఆన్ అయిందండి. ఆన్ చేసాక ఇది బ్లూటూత్ మోడ్లో ఉందండి. దీన్ని ఆప్టికల్ మోడ్లో పెట్టుకుందాం. ఆప్టికల్ వచ్చింది కదా. సౌండ్ వాల్యూమ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. మ్యాక్సిమం ఉందండి. దీన్ని తగ్గించుకుందాం. 14లో పెట్టుకుందాం. డిస్ప్లే చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.